హలో ఫ్రెండ్స్, ఇవాళ ఒక మెడిసినల్ హర్బ్ కోసం చెప్తాను. దీన్ని సదాపాకు అంటారు, రూటా గ్రావియోలెన్స్. ఇది చాలా మంచి మెడిసినల్ హర్బ్. మనకి చాలా ఓల్డెన్ డేస్ నుండి, అంటే పురాతన కాలం నుండి దీన్ని హోమియోపతిక్ మెడిసిన్గా వాడుతున్నారు. ఇది మంచి ఇన్సెక్ట్ రిపెలెంట్గా పనిచేస్తుంది, అంటే మాస్కిటోస్ ఇంకా వేరే పురుగులు అలాంటివి ఇన్సెక్ట్స్ ఏమీ రాకుండా చూస్తుందన్నమాట. ఈ ప్లాంట్కి ఒక మంచి వాసన ఉంటుంది. దీన్ని ఇలా కదుపుతూ ఉంటే చాలా మంచి స్మెల్ వస్తుంది అన్నమాట. ఆ స్మెల్ వల్ల కొన్ని పురుగులు దగ్గరికి రావు. ఇది పెరెన్యల్ ప్లాంట్. ఇంకా ఇది ఏ సీజన్లో అయినా, ఏ క్లైమాటిక్ కండిషన్స్లో అయినా బాగా బ్రతుకుతుంది. సాయిల్ మిక్స్ కూడా నార్మల్ సాయిల్ మిక్సే. ఇది మంచి బాడీ క్లెన్సర్గా వర్క్ చేస్తుంది, అంటే మన సిస్టమ్ని క్లీన్ చేస్తుంది అన్నమాట. మలినాలు అంటే టాక్సిన్స్ అవి క్లీన్ అవుతాయి బాడీలో దీన్ని వాడడం వల్ల. మెయిన్గా ఇది ఎలా వర్క్ చేస్తుంది అంటే జాయింట్ పెయిన్స్కి, ఇంకా యూరిక్ యాసిడ్కి, ఇంకా నర్వ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్కి యూస్ఫుల్ అవుతుంది అన్నమాట. ఇది మేము దీన్ని మెయిన్గా కషాయం చేసుకోవడానికే వాడతాము, లీవ్స్ని జాయింట్ పెయిన్స్ కోసం. అంటే ఇలా ఒకరోజు కషాయం తాగగానే పెయిన్స్ అని ఏం పోవు, కొన్ని రోజులు అలా కంటిన్యూ చేస్తూ ఉంటే మనకి జాయింట్ పెయిన్ రిలీఫ్ తెలుస్తుంది అన్నమాట బాడీలో. వాటర్ చేయడం అంటే రోజుకి ఒకసారి వాటర్ చేస్తే సరిపోతుంది, పెద్ద కేర్ ఏం అవసరం లేదు. నార్మల్ సాయిలే చూడండి, దీంట్లో కొంచెం డ్రై లీఫ్ కంపోస్ట్ వేసాం అంతే, ఇంకా మిగతాది సాయిల్, అంతకు మించి ఇంకేం వేయలేదు దీనిలో. ఈ ప్లాంట్కి లైట్ యెల్లో ఫ్లవర్స్ కూడా వస్తాయి. ఇంతకుముందు వచ్చినాయి కానీ ఏదో తగిలి అవి ఇరిగిపోయినాయి. అంటే ప్లాంట్ ప్లేస్ షిఫ్ట్ చేసినప్పుడు కొమ్మలకి తగిలి ఇరిగిపోయింది అన్నమాట అవి. సో విత్తనాలు కలెక్షన్ అవి ఏం చేయలేదు మేము. ఈ ఇయర్ మళ్ళీ ఇప్పుడు ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది, విత్తనాలు కలెక్ట్ చేయడానికి చూడాలి. ఇది పెస్ట్ విషయానికి వచ్చేసరికి 1.5 ఇయర్ పైన అయింది ఇది మేము కొని. దీనికి స్టార్టింగ్లో ఏంటంటే మేము మొక్కల మధ్యలో ఉండిపోయింది, సరిగా చూడలేదు. అప్పుడు మిల్లీ బగ్స్ పట్టేశాయి ఫుల్గా మొత్తం ప్లాంట్ అంతా. సో మిల్లీ బగ్స్ పట్టినప్పుడు మేము ఫస్ట్ చేసింది ఏంటంటే మొత్తం ప్లాంట్ అంతా వాష్ చేస్తాము వాటర్తో, మిగిలిన అన్నీ చేత్తో క్లీన్ చేసేసాము. అప్పటికే చాలా ప్లాంట్ డల్ అయిపోయింది. ఈ మిల్లీ బగ్స్ ఏంటంటే నార్మల్గా స్ప్రెడ్ అయిపోతాయి ఎయిర్ నుండి, వాటర్ నుండి, అలా గాలికి స్ప్రెడ్ అయిపోతాయి ఇవి. సో ఆ తర్వాత ఏం చేసామంటే కడిగేసాక మొత్తం మొక్కని మేము ప్లాంట్ని మొత్తం వేరే దానిలోకి షిఫ్ట్ చేసేసాం. ఈ బ్యాగ్లోకి షిఫ్ట్ చేస్తాం, ఇంతకుముందు ఒక చిన్న పాట్లో ఉండేది. ఈ బ్యాగ్లో ఏం వేసామంటే ఉత్తి సాయిల్, ఇంకా మా దగ్గర డ్రై లీఫ్ కంపోస్ట్ ఉంది, ఆ రెండు కలిపి దీంట్లో పెట్టాము. ఇంతకుముందు ఉన్న పాట్లో నుంచి మట్టి అసలు తీయలేదు, ఎందుకంటే మళ్ళీ దానిలో ఏమన్నా మైక్రోబ్స్ అవి ఉంటే మళ్ళీ దీంట్లో స్ప్రెడ్ అయిపోతాయి అని ఆ మట్టి ఏం తీసుకోలేదు. ఇంకా కొత్త మట్టిలో వేసాం మొత్తం మొక్క. ఇంకా అలా షిఫ్ట్ చేశాక ఆ తర్వాత మళ్ళీ నీమ్ ఆయిల్ స్ప్రే చేసాము. అంటే రోజు కాదు, ఆల్టర్నేటివ్ డేస్లో లేదంటే 2 డేస్కి ఒకసారి, ఒకరోజు అంటే ఈరోజు స్ప్రే చేస్తే మళ్ళీ ఒక 2 డేస్ చెక్ చేయడం, ఆ రోజు ఏమన్నా మళ్ళీ ఒకటి రెండు కనబడితే హ్యాండ్తో క్లీన్ చేసేయడం, చేత్తో క్లీన్ చేశాక మళ్ళీ ఏమన్నా కనబడితే మళ్ళీ ఒక 2-3 డేస్కి అలాగా లైట్గా డైల్యూటెడ్ స్ప్రే చేయడం అన్నమాట. డైల్యూటెడ్ నీమ్ ఆయిల్ స్ప్రే కానీ, నీమ్ ఆకుల కాషాయం స్ప్రే కానీ అది చేసాం. అలా చేస్తే ఇప్పటికీ ఈ మొక్క ఈ 1 ఇయర్లో ఎంత బాగా డెవలప్ అయిందన్నమాట. ఇప్పుడైతే చాలా హెల్దీగా, బుషీగా చాలా బాగుంది. మేము 1.5 ఇయర్ ముందు కొన్నప్పుడు ఈ ప్లాంట్ అన్ని దగ్గర దొరికేది కాదు, ఇప్పుడు చాలా నర్సరీస్లో దొరుకుతుంది. మీరు కూడా ట్రై చేయండి.